ఇప్పుడు అంటే వచ్చే ఎన్నికల్లో అంటే గత ఐదేళ్లలో అసలు అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసిండని ఓట్ వేయాలని కరెక్టే అడుగుతారు కదా ఒకటి ఫస్ట్ మన నేనేం చేశాను మోడీ గారి స్కీమ్స్ ఏమేమి వచ్చినాయి ఇవన్నిటికంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలలో రాజకీయ నాయకుడు అన్న డెఫినేషన్ మారిందండి ఇంతకుముందు రాజకీయ నాయకుడు మేము ఎంపీఓ మంత్రియో ఎమ్మెల్యో అంటే వేరే పార్టీలల్లో కొంచెం అందరినీ భయపెట్టడం ఓ ఇరవై కార్లు వేసుకొని తిరగడం సైరన్లు మోగించుకుంటూ తిరగడం ల్యాండ్ కబ్జాలలో ఇన్వాల్వ్ కావడం అవినీతి అయితే కామన్ అది ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి మనము కంప్లీట్ చేసుకున్నాం ఎంపీగా ఎక్కడ కూడా అవినీతి మచ్చ కానీ ఆరోపణ కానీ మన మీద లేదు నెంబర్ టూ ఎక్కడ కూడా హంగు ఆర్బాటాలు లేకుండా ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాలలో నేను సైరన్ అన్నది వేసుకోలేదు నా మీద అన్ని అటాక్స్ అయినా కూడా నాకు ఎన్నడూ పోలీసు వాళ్ళు ఎస్కాటు వేయలేదు నాకు అడగలేదు తర్వాత అటాకులు ఎక్కువైనప్పుడు అమిత్ షా గారే సెంట్రల్ సెక్యూరిటీ కవర్ ఇచ్చారు నాకు ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా హంగు ఆర్బాటాలు లేకుండా సైరన్లు లేకుండా చిన్న మన సైకిల్ వాళ్ళని కానీ స్కూటర్ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు అక్కడ నుంచి మొదలు పెడితే అంటే సాదా సీదాగానే ఉన్నా అంటారు అంతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరు అట్లనే ఉండాలా అట్లా లేకపోతే టికెట్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మినిస్టర్లు కొందరికి ఉద్యోగాలు పోయినాయి పనితనంతో పాటు మన ప్రవర్తన కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంపార్టెంట్ అన్నిటి మీద దృష్టి ఉంటుంది ఆయన మనమే కాదు మొత్తం మంత్రి మండలి కేంద్రంలో కూడా ఢిల్లీలో తిరిగేటప్పుడు ఎవరు కూడా సైలెంట్లు వేసుకోవద్దు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టవద్దు సో అదే రకంగా ఇడ కూడా మనం అది చేసుకున్నాము ఇక అభివృద్ధి విషయాలకు వస్తే చిరకాల వాంచ అసంభవం అనుకున్నది సంభవం చేసుకున్నాం మనం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉత్తర తెలంగాణ రైతుల ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా ఇందూరు పసుపు రైతుల ఒక అది వాళ్ళ ఉద్యమం అనల కడుపు మంటనలన వాళ్ళ ఆవేదన అనలన ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాన్ని మనం సఫలీకృతం చేసుకొని వాళ్ళ సాధించుకున్నాం పని ఇప్పుడు మొదలైంది పని అయిపోలే మీ ద్వారా రైతులకు చెప్పేది ఏంటంటే పని ఇప్పుడు మొదలైంది ఇన్ని రోజులు ఇబ్బందులు ఎందుకు పడ్డామంటే నీయత లేక బోర్డు లేక కాదు రాజకీయ నాయకులల్ల నీయత లేక పనిచేసే మనస్తత్వం లేక సాధిద్దామన్న తపన లేక గిరే స్పైసెస్ బోర్డు కూడా ఇంతకుముందు ఉండే ముప్పై ఐదు నెలల నుంచి ఉంది కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఎందుకు పనిచేసింది ఇక్కడ పట్టించుకోక ఇవాళ టర్మరిక్ బోర్డ్ వచ్చింది ఇంకా మనం ఏదో స్థాయికి ఇంకా చాలా పెద్ద స్థాయికి తీసుకుపోవాలి పసుపుని ఇవాళ పదిహేను వేల రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డు పనిచేసింది దాని ద్వారా పనిచేయించుకున్నాము వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద పసుపుని పెట్టుకున్నాము టర్మరిక్ క్లస్టర్స్గా నిజామాబాద్ని మనము చేసుకున్నాము కామర్స్ మినిస్ట్రీలో వివిధ కార్యక్రమాల వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇతర మార్కెటింగ్లో కొంచెం ప్రొయాక్టివ్నెస్ వచ్చి ఇవాళ రైతులకు రేట్లు వస్తున్నాయి ఇప్పుడు పసుపు బోర్డు కూడా వచ్చింది పసుపు బోర్డు టేక్ ఓవర్ చేసి పనులు ఇంకా అవుతాయి పసుపు రీసెర్చ్ సెంటర్ కూడా రెండు వందల కోట్లతో రీసెర్చ్ సెంటర్ పెడతామని కూడా అమిత్ షా గారికి చెప్పడం జరిగింది సో పసు పసుపు యొక్క ఎగుమతులు కూడా నాలుగు వందల శాతం పెంచే విధంగా క్యాబినెట్ తీర్మానం ఉంది పసుపు బోర్డు పెట్టేటప్పుడు రెండు వేల ముప్పై వరకు సో దానికి తగ్గట్టుగా మనం విస్తీర్ణత పెంచుకుంటూ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఇండియాలో కూడా మార్కెటింగ్ పెంచుకుంటూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ అందుకే చెప్తున్న పని ఇప్పుడే మొదలైంది పని కథం కాలే ఇప్పుడు మొదలై అస్సలు పని మొదలైంది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో ఫస్ట్ ఐదేళ్ళు కేవలం ఎంపీ అరవింద్ బాండ్ పేపర్తో కాలక్షేపం చేసిండు పసుపు బోర్డు పేరిట ఇప్పుడు రెండో ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళల్లో కూడా కేవలం అది బోర్డు ప్రకటించిండో దానికి పరిమితం అవుతుంది అని చెప్పేసి అలా అంటారు ఎక్కడ చేస్తారు ఏంది ఏం చెప్పలేదు పని చేసేటోడికి పని ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది ఇలా పని చేయని వాళ్ళు పని ఎన్నో జీవితంలో పని చేయని వాడికి ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి డిఫరెన్స్ కదే ఎన్న సార్ పనిచేసింది లేదు పార్టీని పెంచింది లేదు ఏదో పదవి తీసుకున్నది లేదు పదవి తీసుకుంటానికే భయం ఆయన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రైవేట్ లైఫ్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందని టైంపాస్ రాజకీయాలు చేసే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి పసుపు బోర్డు అనేది నా ప్రామిసు అది నేను నా ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చే వరకు టైం పట్టింది అందులో రెండు సంవత్సరాలు కోవిడ్ కూడా ఉంది అంతవరకు నేను ఏమీ ఊకోలే కదా ఉన్న స్పైసెస్ బోర్డు తెచ్చి పని చేయించిన ఇక్కడ ఇప్పుడు వీళ్ళ పదిహేను వేల రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డుకే దాన్ని క్రెడిట్ ఇవ్వాలి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ టర్మరిక్ బోర్డు చేసినాక చెప్తున్నా నేను ఇరవై వేలు దాటుతుంది వీళ్ళు ఏమన్నా అని అనుకొని మస్తుంటారు అపోజిషన్ పార్టీస్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ కూడా లేదు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోదీ గారి గాలి ముందర భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కూడా లేదు ఇవి కాకుండా మనకు ఎన్నడ లేని విధంగా ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం ముప్పై ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇవాళ ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు నడుస్తూ ఉన్నాయి మన ఏడవ రైల్వే బ్రిడ్జ్ బోధన్లో ఫౌండేషన్ స్టోన్ కూడా ప్రధానమంత్రి గారు వేసినారు ఒకటి ఇనాగరేషన్ గోవింద్పేట చేసుకున్నాం మనం అడవి మామిడిపల్లి ఊరి మామిడిపల్లి మాధవ్ నగర్ వేగంగా కొనసాగుతున్నాయి అరసపల్లిలో పని ఇప్పుడే మొదలైంది బోధన్లో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఇవి వేసుకుంటా మన నేషనల్ హైవే పనులు ఇంతకుముందు జరిగినాయి ఇప్పుడు విస్తరణ పనులు కూడా మూడు వేల నాలుగు వేల పైన పైచిలుక్కు కోట్ల ప్రాజెక్ట్ అది మూడు వేల ఒక వంద కోట్లు మన కాన్స్టిట్యున్సీలో జగిత్యాల దాకా ఇది అయిపోయాక రైల్వే లైన్లు మనకి డబ్లింగ్ ముతికేడ్ నుంచి డోన్ కర్నూలు దాకా ఏదైతే పోతుందో ఈ డబ్లింగ్ మళ్ళా బోధన్ బీదర్ లైన్ ఒకటి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ ఒకటి ఈ మూడు కూడా పనులు నడుస్తూ ఉన్నాయి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవి అయిపోయినాక నిజామాబాద్ ఇందూరు ప్రజలకు చెప్తా ఉన్నా డైలీ ట్రైన్ బాంబే వైపు డైలీ ట్రైను రాజస్థాన్ ఢిల్లీ వైపు డైలీ ట్రైను ఇంకోటి కాశీ మథుర ఇటు అయోధ్య ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ అప్ అయిపోతుంది అండి ఓపెన్ అప్ అయిపోతుంది ఇందూరు పెద్ద జంక్షను రైల్వే జంక్షన్ కాబోతూ ఉంది ఈ బీదర్ బోధన్ లైన్ కాగానే మన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కేంద్రీయ విద్యాలయాలు ఒకటి ఓపెన్ అయిపోయింది ఇంకొకటి బోధనలు నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసుకుంటాము సొంత భవనాలు సొంత సొంత భవనాలు అదేవిధంగా ఇవి ఇన్స్టిట్యూషన్స్ మనం మాట్లాడుకున్నాయి ఆధార్ ప్రాబ్లం ఆధార్ ప్రాబ్లం ఉంటే సుమారు యాభై వేల మహిళలకి ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు పెట్టించినాము ఇవన్నీ చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మన పార్లమెంట్లో ఉన్న మహిళా గ్రూపులకి కేవలం మన పార్లమెంట్లో ఆరు వేల మూడు వందల పైచిలకు కోట్ల రూపాయలు రుణాలుగా ఉన్నాయి ఈ రుణాలు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారిది సెంట్రల్ గవర్నమెంట్ది దీని మీద ఐదు శాతం ఇంట్రెస్ట్ సబ్సిడీ మోడీ గారు ఇస్తారు నాలుగు శాతం రాష్ట్రం ఇవ్వాలి ఇస్తలేదు అందుకనే పౌల వడ్డీ వస్తలేదు ఏడు శాతం వడ్డీ పడుతున్నది మూడు శాతం పడాల్సింది పౌల వడ్డీ సంవత్సరానికి ఏడు శాతం పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే గత ప్రభుత్వం మేమే ఇచ్చినామని అనుకున్నారా అది ఇది ఈ పాయింట్ మీ కే సిక్స్ ద్వారా నా రిక్వెస్ట్ మరీ మరీ చూపించండి మేమే ఇచ్చిన అని చెప్పుకున్నారు కదా గత ప్రభుత్వం నువ్వు పావుల వడ్డీకి నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇవ్వలేదు అసలు ఎట్లు ఇస్తావు అసలు ఎట్లు ఇస్తావు అస్ రాయితీ వడ్డీ రాయితీ అసలు ఇస్తాడా అండి కొసరి ఏనాడు అసలు ఇస్తాడా అది సో మొత్తం అస్సలు పైసలన్నీ మోదీవి ఐదు శాతం వడ్డీ రాయితీ మోదీది నాలుగు శాతం రాష్ట్ర వాటా కడతలేరు కాబట్టి మహిళలందరూ ఏడు శాతం కట్టాల్సి వస్తుంది బొక్క పడుతుంది కదా సో ఇదైపోయినాక డెబ్బై వేల పైచీలకు ఉజ్వలా కనెక్షన్లు మన పార్లమెంట్లో ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై వేలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఉన్నాయి ఎనిమిదిన్నర శాతం బ్యాంకులో డబ్బులు వేస్తే ఎనిమిదిన్నర శాతం వడ్డీ మళ్ళీ దాని మీద ట్యాక్స్ లేదు మళ్ళీ నలభై ఒక్క వేల స్వనిధి చిరు వ్యాపారులకి లోన్లు ఉన్నాయి రెండు వేల లేటెస్ట్ ఫిగర్ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ముద్రా లోన్లు ఉన్నాయి ఇందులో కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలే కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు ఉన్నాయి మిగిలిన అంతా ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినాయి ఇదే రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే మనకు రెండు లక్ష రెండున్నర లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి మెంబర్షిప్ రైతులకు వస్తున్నాయి దాదాపు ఆరు లక్షల ఎనభై వేల పైన దాదాపు ఏడు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకునేటట్టు మెంబర్షిప్ ఉంది ఇది మన పార్లమెంట్ నియోజకవర్గ స్టాటిస్టిక్స్ ఇవన్నీ సుమారు పదహారు పదిహేను లక్షల ఎనభై వేల రేషన్ కార్డులు ఫ్రీ రాషన్ లబ్ధిదారులు ఉన్నారు మన పార్లమెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు సో ఈ బెనిఫిష బెనిఫిషరీ లిస్టు లబ్ధిదారుల ఇంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడ పోయినా మోడీకి ఎత్తాం మోడీకెత్తాం అంటుంటారు ప్రజలు ఇది బెనిఫిట్స్ లభిస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది అన్ని రకాల డెవలప్మెంట్ మన ప్రాంతంలో కనబడుతున్నది అవినీతి నయా పైసలు లేకుండా హంగు ఆర్బాటాలు లేకుండా ఐదు సంవత్సరాలు మనం ఎంపీగా కంప్లీట్ చేసుకున్నాము